ఒకళ్ళిద్దరు స్పీకర్లు, నేను గదిలో లేననుకొని బయట వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వింటూ ఉంటే నాకు వెళ్ళి వాళ్ళని కొట్టాలనిపించింది. వాక్యం చెప్పండి అని అంటే ఒక ప్రముఖ స్పీకర్ అన్నాడు, 25,000 ఇస్తారా సార్, మేము అంత ఇవ్వలేమంటే కనీసం 20,000 ఉండవండి. నాకెంత కోపం వచ్చిందంటే, ప్రసంగానికి రేటు పెడతారా, దేవుని వాక్యానికి రేటు పెడతారా? అలాంటోళ్ళని పిలవబుద్ధి అవుద్దండి మీకు, అలాంటోళ్ళని అసలు దగ్గరికి రానివ్వబుద్ధి అవుద్దండి. దే ఆర్ కౌంటర్ఫీట్స్. వాళ్ళ యొక్క థియాలజీని నేను క్వశ్చన్ చేయట్లేదు, చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. వాళ్ళు డబ్బును ఆశించి నీ దగ్గరకు వచ్చారు వాళ్ళు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారు నాశనముకును నిద్రపోదు, నాశనము కునుకు నిద్రపోదు. దే ఆర్ గోయింగ్ టు డై హారిబుల్ డెత్, ఎందుకంటే డబ్బు కోసం ఆశిస్తున్నారు కాబట్టి. ఈరోజు సోషల్ మీడియాలో ఈ ప్రముఖ సేవకులంతా కూడా చేసేటువంటి పని ఏంటి తెలుసా, నేను వాడికి బియ్య బస్తా ఇచ్చా, ఏడికి బియ్య బస్తా ఇచ్చా. సార్, ఆ దేవుని వాక్యం అది అసలు దేవుడు ఏం చెప్పాడు? అరే, నువ్వు కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదానంటే ఈడు వీడియోలు తీసి పెట్టుకుంటూ వెళ్ళిపోయారే, వీడియోలు ఫోటోలు, వాళ్ళకి మీరు డబ్బులు పంపిస్తారా? ఏం చెప్పాలి సార్, ఏం చెప్పాలి సార్? నేను వాక్యానికి విరుద్ధంగా మాటలా, ఇక్కడ ఉన్నదే ఇదే. నువ్వు 10,000 పంపిస్తావు, ఆడు 1,000 రూపాయలకి 6 ఫోటోలు తీసి పంపిస్తాడు, మిగిలిన 9,000 జోలు వేసుకుంటాడు. అది చేసేది, దే వాంట్ యువర్ మనీ, దట్స్ ఆల్. ఇంకేం వద్దు, మనీ కోసం ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, జీసస్ క్రైస్ట్ చాలా పేద పుట్టుక, చాలా పేద జీవితం. ఆయన ఎంత పేద పుట్టుక అంటే, ఆయన 40వ రోజు ఆయన దేవాలయం తీసుకెళ్ళినప్పుడు గొర్రె పిల్లను వధించలేక గువ్వలనిచ్చారు వాళ్ళు. గొర్రె పిల్లను వధించలే, అంత పేదరికంలో పుట్టాడు ఆయన, పేద జీవితం. ఆయన ఇంట్రెస్ట్ ట్యాక్స్ కట్టడానికి డబ్బులు లేకపోతే గాలమయ్యా ఓ నాణ్యం దొరుకుద్ది అది ఇచ్చేసి, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర జోబులో, ఒక్క నాణ్యం లేదు, ఒక్క కాణి లేదు తెలుసు వాళ్ళ దగ్గర, ఒక్క కాణి ఉంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చిండేవాళ్ళు. అది ఏసే జీవితం. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఏ ఒక్కరూ ధనిక స్థితిలోకి వెళ్ళలేదు, దరిద్ర స్థితిలో చచ్చిపోయారు ఈ లోకరీతి. అంటే నువ్వు దరిద్రుడు అయిపోవని చెప్పట్లేదు, ప్లీజ్ నో, దట్స్ నాట్ మై ఇంటెన్షన్. ధనం దేవునికి వ్యతిరేకం అని కూడా నేను చెప్పట్లేదు, నో ప్లీజ్. ధనము అర్జించటానికి పవిత్రతను అమ్ముకోవటం, ధనమును ఆశించి దేవుడిచ్చేటువంటి అతి విలువైన దాన్ని వదులుకోవటం ఉందే, అతి దరిద్రం, అతి దరిద్రం. ధనం రిజల్ట్ అవ్వాలి కానీ గోల్ అవ్వకూడదు. ధనం బ్లెస్సింగ్ అవ్వాలి కానీ అది నీ యొక్క ప్యాషన్ అవ్వకూడదు. దేవుడు నీకు ఇచ్చాడా, తీసుకో. పౌలు భక్తుడు తెసలొనైక సంఘానికి రాస్తూ ఏమంటాడు తెలుసా, మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపో మాటలను ఆయనను, ఇక్కడేమో కల్పనా గాథలు అయింది అన్నాడు, అక్కడ ఇచ్చక మాటలు ఆయనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమైనను జన్నడును వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి, ఇందుకు దేవుడే సాక్షి. ఒకవేళ సేవకులకి అందుకని కానుకలు ఇవ్వకూడదా, ఇవ్వాలి. ఎందుకంటే లోకాసువార్త 10వ అధ్యాయంలో 7వ వచనంలో వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంట్లోనే ఉండి పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగొద్దు. అందుకని ఓ తిరిగేస్తూ బతికేయచ్చు, ఏమన్నా ఇచ్చారా హ్యాపీగా తీసుకో, ప్రైజ్ లాడ్ చెప్పు. సేవకులకి ఇవ్వాలి, అది ఇచ్చేవాళ్ళకి చెప్పే మాట. సేవకులు ఇస్తారని ఎదురు చూడద్దు, దేవుడు తగిన సమయంలో దీవిస్తాడు. అది చాలా దరిద్రమైనటువంటి విషయం. వాళ్ళు బానిసలే ఉండి బానిసాన్ని నుంచి విడుదలిస్తానని చెప్తా ఉన్నారు, ఎంత ఘోరం చూడండి. 8:9 వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారికి పోకిరీ చేష్టల చేత మరులు కల్పుచున్నారు, తామే భ్రష్టత్వం మనకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదు. ఒకడు దీనివల్లనే జయింపబడును దానికి దాసుడు కాదా, దేని వలన జయించాలో దానికే దాసుడైపోతున్నాడు. సో మై ఫ్రెండ్స్ నీడ్ టు రియలైజ్ దేర్ ప్రెజెన్స్, వాళ్ళు మన చుట్టూ ఉంటారని మనం ఉనికిని ఎరగాలి.